చిత్తూరు జిల్లా మదనపల్లి స్థానిక అమ్మచెరువు మెట్ట జగన్ కాలనీకి చెందిన నౌహీరా మౌలా దంపతుల కుమారుడు మునీర్ బాషా 2 సంవత్సరముల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడడంతో కుమారుడు బాధ చూడలేక ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లి నౌహీరా మదనపల్లి జిల్లా అడిషనల్ కోర్టు నందు మెర్సీ కిల్లింగ్ కు అనుమతిని వారిని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేసిన జడ్జి పూర్వ ఫలాలను పరిశీలించి అన్నమయ్య జిల్లా కలెక్టర్ను సంప్రదించాలని, కలెక్టర్ వద్ద న్యాయం జరగకపోతే మళ్లీ కోర్టును సంప్రదించమని తెలిపినట్లు మునీర్ బాషా తల్లి నౌహీరా మీడియాకు తెలిపారు. దయచేసి నా బిడ్డను ఏదో ఒకటి చేసి నా బిడ్డను బతికించేలా మీరందరూ ఏదో ఒకటి చేసి నా బిడ్డను సేవ్ చేయండి సార్. సార్ మాకు అదే ఉన్నంత ఆశ. మేము బతికిన అన్ని రోజులు మిమ్మల్ని అందరికీ కిడ్నీ ట్రాన్స్ఫర్ చేస్తే బతుకుతాడు, సేవ్ అవుతాడు, బాగుంటాడు, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తాడు డాక్టర్. అంత డబ్బు నేను ఇప్పటికే 15 లక్షలు అప్పు చేసినాము. ఇంకా ట్రీట్మెంట్ చేసే కంటే మా దగ్గర 1 రూపాయి అంటూ లేదు. హాస్పిటల్లో బయట చూపిస్తే 40 లక్షలు దాకా అడుగుతున్నారు. పెద్ద మనుషులు ఎవరైనా సహాయం చేస్తే తెచ్చుకుంటూ ఉంటాం సార్. బతికిన్ని రోజులు సహాయం చేస్తే ఎవరైనా దయచేసి నా ప్రాణాలను కాపాడండి సార్. మా అమ్మ నాన్న ముందు ఇంకా కొండ నుండి వాళ్ళ సహాయం వాళ్ళకి ఇంకా ఎవరైనా కష్టపడుకుంటే 40 లక్షలు దాకా అడుగుతున్నారు బయట హాస్పిటల్. దయచేసి ఎవరైనా సహాయం చేసి నా ప్రాణాలను కాపాడండి. డాక్టర్లు తిరుపతిలో బెంగళూరులో చూపిస్తే మా ఇంటైన బాబుకి ఇట్లా అయిపోయి అనేసి ఆయన పక్షవాతంతో కాలు చేయి రెండు పని చేయకుండా అయిపోయి 2 ఏళ్ళ నుంచి ఆయన ఇంట్లోనే ఉండిపోయినారు. బాబు చూసే 3 ఏళ్ళుగా హెల్త్ ప్రాబ్లమ్గా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా 15 లక్షల దాకా నేను బాబుకి 3 ఏళ్ళ నుంచి ఖర్చు పెట్టుకున్నా అప్పులు చేసుకొని. అప్పులలో ఉపక వేధిస్తూ ఉన్నారు. బాబు కిడ్నీ ట్రాన్స్ఫర్ చేస్తే బాబు బాగా హెల్తీగా ఉంటాడు, బతుకుతాడు అని బెంగళూరు డాక్టర్లు చెప్పినారు. 30 లక్షలు హాస్పిటల్లో చెప్పినారు, 40 లక్షలు అవుతుందని ఒక డాక్టర్ చెప్పినారు సార్. ఇంకా అంత సమయం నేను ఎక్కడి నుంచి తెచ్చి నా బిడ్డను బతికించుకోలేను అని నేను కోర్టుకి పిటిషన్ పెట్టుకున్నాను. జడ్జి గారు కలెక్టర్కి కలవండి మా కడపకు పోయి అని చెప్పినారు. సోమవారం పోయి కలెక్టర్ని కలవండి, ఆయన ఏం చర్యలు తీసుకోకపోతే నేను చర్యలు తీసుకొని మేము బాబుకు సేవ చేస్తామన్నారు. ఇంకా నేను ఏ సోమత లేదు సార్. చాలా బీద కుటుంబం మాది. నేను అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి నేను బిడ్డను సేవ చేసుకుంటాను? ఏం దోచుక నేను నా బిడ్డను నేను చంపుకోగలుగుతాను? ఇంకా నా నుంచి ఏం కాలేదు. ఇంకా నేను ఉండి ఏం ప్రయోజనం అనే పరిస్థితుల్లో మా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. బిడ్డకి ఏం చేసేదానికి తినే తిండికి వానికి ఇది లేదు. ఇంకా నాయనన్నా సంపాదిస్తా ఉంటే నా బిడ్డకి సేవ చేసుకుంటాను, ఏదో 10 రూపాయలు తెచ్చిస్తాడు నా భర్త అనే సంతోషమన్నా ఉండే ఆయన 2 ఏళ్ళ నుంచి పడిపోయినాడు. ఇంకెవరు నేను ఆశించేది నా బిడ్డని ఎట్లా బతికించుకోవాలా? ఇంకా చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు. ఏది దిక్కు దోచుకు 5 మంది 2 సార్లు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాం ఇంట్లో. 2 నైట్లు దేవుడు మాకు ఎవరో రకంగా మేము వెళ్ళిపోయినాము. నా బిడ్డ 2 సార్లు అడ్డపడినాడు. నా ముఖం చూసిండమ్మా, నా ముఖం చూసి మీరు నా కోసం బతకల్లా అన్నారు. ఏ రకంగా నేను బతికి వానికి సేవ చేసుకోగలుగుతాను? నా ప్రాణమే వాడు. వాడు లేకపోతే నేను అసలు బతికేదాన్నే కాదు. మా ఇంటి పైన అంత ఇదిలా నా బిడ్డ ఉంటే నా ప్రాణం చాలా. ఇంటికి పెద్ద బిడ్డ, వాడే కార్పెంటర్ పనిచేసి ఇంటికి సాగుతూ ఉన్నాడు. ఇద్దరు పిల్లలకి చదివిస్తూ ఉన్నాడు బాగా. 10వ క్లాస్ వరకు చదువుకున్నాడు. బిడ్డ ఫర్నిచర్ పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా 2 ఏళ్ళ నుంచి ఈ ప్రాబ్లం వచ్చి పడిపోయింది. 40 లక్షలు అంటే ఎక్కడి నుంచి నేను తెచ్చి బిడ్డను బతికించుకుంటానా అనేది నాకు వీక్ అయిపోయి సార్. నాకు ఉండే ఇంకా నేనేం చేయలేను, నా పరిస్థితి దారుణం అయిపోయింది. ఇంకా నేను బిడ్డను పోగొట్టుకుంటాను అనే దాంట్లో వీక్ అయిపోయినాను. ఇంకా బతికే దారి లేదు మాకి, ఇంకా ఇదే దారి అని నన్ను నిర్ణయించుకుని జడ్జికి పెట్టుకున్నాను సార్ ఒక పిటిషన్. ఏదన్నా హెల్ప్ చేస్తారేమో అక్కడ కూడా చూసి ఏమయ్యే హెల్ప్.